नामों जैसे जिला परिषद चेयरमैन जिला इंचार्ज माता ना उसे मेरा संतान है तो मेरा तो ना तो ना तो मेरा आया है विमान सोलन ने नमस्कार अबे नक्सल ले आओ देश पर प्रतिपक्ष नमस्कार उम्मडि कर्नूल जिल्ला जनसेना जिल्ला अध्यक्षुलु अंदरिकी समावेशमु सद्भाव वातावरणंलो चक्कगा निर्वहिंचुकोवडं जरिगिंदि ई राष्ट्र भविष्यत्तु कोसं भावि तराल अभ्युन्नति कोसं తెలుగు వారికి ఒక మంచి పరిపాలన ఇవ్వడం కోసం తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తెలుగు దేశం జనసేన మేలుకలయిక రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయడంతో పాటు జగన్ మోహన్ రెడ్డి దుష్టపాలనను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు తీర్మానాలు చేశాం అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీకి జనసేనకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక అక్రమంగా జైల్లో పెట్టిన జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది అట్లాగే ఈ రోజు మధ్యంతర బెయిల్పైన చంద్రబాబు నాయుడు గారు విడుదల అవుతుండడాన్ని స్వాగతిస్తూ న్యాయం తప్పకుండా గెలుస్తుంది అన్యాయమైన అధర్మమైన తాత్కాలికంగా విజయం సాధించొచ్చు లేకపోతే ఇబ్బందులు పెట్టొచ్చేమో గానీ అంతిమ విజయం న్యాయానిది ధర్మానిది అవుతుంది కాబట్టి అత్యున్నత న్యాయస్థానంలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంల బయటకొచ్చి ప్రజల మధ్యన మెరుస్తారు అని ఈ సమావేశంలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు అట్లాగే రెండోది రాష్ట్ర స్థాయిలో జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశాలు జరిగాయి ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగాయి మూడో దశ కింద అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నాయకులు రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు సమావేశమై ఆ నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఉమ్మడి ప్రణాళికలను రచించుకోవాలని ఆయా నియోజకవర్గ బాధ్యులకు సూచిస్తూ ఒక తీర్మానాన్ని చేశాం అవకాశం ఉన్న చోట కార్యకర్తలను కలిపి మీటింగులు పెట్టుకోమన్నాం లేదు సమయం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ముఖ్య నాయకుల సమావేశాలు పెట్టుకొని ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకోవాలని సూచిస్తూ తీర్మానం చేశాం అట్లాగే మూడోది రైతు ఈరోజు తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు వ్యాపారం సంక్షోభంలో కూరుకొనిపోయింది ఖరీఫ్ సేద్యం కన్నీటిని మిగిల్చింది మొత్తం లక్షలాది ఎకరాల్లో మెట్ట పంటలన్నీ కూడా సర్వనాశనమైపోయాయి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు ఏ మంత్రి సమీక్ష చేయడం లేదు ఆయకట్టుకు నీళ్లు సక్రమంగా రాకపోతే ఇరిగేషన్ మంత్రికి పట్టదు పంటలు వండకపోతే వ్యవసాయ శాఖ మంత్రి పొలాల దగ్గరికి వెళ్ళి చూడడు పూర్తి బేజవాబ్దారితనంతో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్న వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రి
స్వార్థం వల్ల వాళ్ళ అసమర్థత కారణంగా రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కోసం, ఎందుకంటే ఈ ఖరీఫ్లో నష్టపోయిన పంటలకు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తాం, రైతులందరినీ ఆదుకుంటామనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రైతాంగంలో కల్పించడం కోసం మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వ్యవసాయ సంక్షోభం పైన క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా కర్నూలు జిల్లాలో జరిగే పర్యటనల్లో రెండు పార్టీల నాయకులు పాల్గొనాలని మరి వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది.